ప్రజల్ని అడుగుతున్నాం, ఇంతకంటే మీకైనా వేరే ఏమని అనిపిస్తుందా? మన కంట్రోల్లో లేని దాని గురించి, సెంట్రల్ కంట్రోల్లో ఉన్న దాని గురించి, వ్యాక్సినేషన్ గురించి స్టేట్కు దురుద్దేశాలు ఆపాదించి స్టేట్ గవర్నమెంట్కు ముఖ్యమంత్రి, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయన కాదు, ఆయన జగన్ రెడ్డి, అదేం భాష అర్థం కావట్లేదు. జగన్ రెడ్డి ఏం జగన్మోహన్ రెడ్డి అనలేవా, ముఖ్యమంత్రి గారు అనలేవా? మేము చంద్రబాబు నాయుడు గారని గౌరవంగా అంటాం. నేను రేపు నుంచి బాబు నాయుడు అంట, ఒప్పుకుంటారా? అసహ్యంగా ఉండదు? ఏం చెప్పాలనుకుంటున్నారు అక్కడి నుంచి? అక్కడ చండాలమైన బుద్ధి, దాన్ని టార్గెట్గా పెట్టుకొని చేయడం అంటే సెంటర్ దాంట్లో ఉన్నదాన్ని స్టేట్ మీద దురుద్దేశాలు ఆపాదిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి దురుద్దేశాలు ఆపాదిస్తూ ఆనవనం అంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి మీరు చెప్పండి అని విఘ్నులను, మేధావులను, సివిల్ సొసైటీని ప్రశ్నిస్తున్నాం. అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దురుద్దేశాలు ఆపాదించి తిట్టడం అంటే పోతే పోని రాజకీయాలు కాబట్టి తిరుతున్నారనుకోవచ్చు. అట్ ది కాస్ట్ ఆఫ్ ది స్టేట్, అట్ ది కాస్ట్ ఆఫ్ 5 crore పీపుల్, ప్రజల ప్రాణాలు ఇక్కడ ఉన్నాయి. ఏదో ఎలక్షన్ టైంలో అబద్ధాలు చెప్పినాడు, గెలవాలనుకున్నాడంటే పాపం ముందు జనం బతుకుంటారు. ఈడ జనం చావు బతుకుల సమస్య ఇది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిబ్బరంగా పనిచేయించుకోవాల్సిన దశలో దాని మీద బండలేసి వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేయాలని చూసుకోవడం అంటే, అలాగే ఈరోజు వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఎక్కడ చూసినా జనం వచ్చి పడుతున్నారంటే, మీరు క్రియేట్ చేసిన, సృష్టిస్తున్న ఏదైతే ఈ భయానక వాతావరణం వల్లే అని మేము భావిస్తున్నాం. ఇది ప్రజలను రెచ్చగొట్టడం కింద వస్తుంది, దేశద్రోహం కింద వస్తుంది. ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా కోవిడ్ లాంటి మహమ్మారికి వాళ్ళను గురి చేయడంలో నీ పాత్ర ఉంది. కాబట్టి ప్రజలను మాస్ మర్డర్స్ వైపు నువ్వు తీసుకెళ్ళి నువ్వు కారణమవుతున్నావు చంద్రబాబు అని మేము అంటున్నాం. ఇది కాదనగలగని, ఇదే ఆయన కొంద విజ్ఞప్తి చేశాము, చెప్పాము, అయ్యా కాదు ఇది అయినా వినట్లా. గతం అన్నా కూడా నేను అన్నా, మళ్ళీ చెప్తున్నా, ఎంటైర్ సివిల్ సొసైటీ షుడ్ రియాక్ట్. వీళ్ళని కట్టడి చేయాలంటే ఎక్కడికెక్కడికి ఈ వీటన్నిటి కారణాలు చూపిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం, ప్రజలను ఇబ్బందులు క్రియేట్ చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం, దేశద్రోహం, రాజద్రోహం ఇవన్నీ కూడా వస్తాయి. వీటన్నిటి మీద ఎక్కడికెక్కడ కేసులు పెట్టండి, ఎక్కడికెక్కడ నిలదీయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా ఎక్కడికక్కడ పెడతాం. వీళ్లతో పాటు ఆ మీడియా ఏదైతే దుష్ప్రచారం చేస్తూ డెలిబరేట్గా ఒక కుట్రపూరితంగా ఎంటైర్ సొసైటీని రిస్క్లో పెడుతూ వీళ్ళు చేస్తున్న దాని మీద వీ విల్ సర్టన్లీ ఫైల్ కేసెస్ ఎక్కడికక్కడ పార్టీ వైపు నుంచి అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇక ముందు జరగబోయే ఎక్కడ ఇప్పుడు జరుగుతున్న వాటికి, అలాగే వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర గుమిగూడిన గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం, పద్ధతి ప్రకారం చేసుకుంటున్న దానికి వ్యతిరేక భిన్నంగా ఏది జరిగినా అది చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం వల్ల, ఆయన కవలను రెచ్చగొడుతున్న దానివల్ల అని మేము భావించాల్సి వస్తుంది కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.